हाय फ्रेंड्स, वेलकम टू सास्रा किचन। ई रोजु मनम मामिडिकाय तुर्मु 1 इयर निल्व उंडेला अदि कोलतलतो चूपिस्तुन्नानु। एला पेट्टुकोवालनेदि चाला बागुंटुंदि, तप्पकुंडा ट्राई चेयंडि। फस्ट टाइम चूस्तुन्नट्लयिते मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि, वीडियोनि लाइक चेयंडि। फ्रेंड्स, इप्पुडु मनम प्रासेस चूसेदाम। नेनु 4 మామిడికాయలు తీసుకున్నాను, చిన్నగా ఉన్నాయి కొంచెం। వాటిని కడిగి మంచిగా తుడుచాలి, క్లాత్తో తడి ఉండకూడదు అన్నమాట। మామిడికాయలు కూడా కచ్చిగా ఉండాలి, ఏ మాత్రం మెత్తగా ఉన్నా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది। మనం దీన్ని కొలతలు చూపిస్తున్నాను, కారం ఎంత తీసుకోవాలనేది చూడండి। ఒకే కప్ తో నేను కారం అలాగే salt, మామిడికాయ తురుము అన్నీ కొల్చి చూపిస్తున్నాను, మీరు కూడా ఇలాంటే ట్రై చేయండి। ఒక కప్పుకి కారం పట్టాలంటే మనకి 4 కప్పుల తురుము ఉండాలి। చూడండి, నాకు ఇక్కడ కొలుస్తున్నాను కదా, 4 కప్పుల తురుము వచ్చింది। నేను 4 కప్పుల తురుముకి 1 కప్పు కారం వేసుకున్నాను, మీరు కావాలంటే ఒక స్పూన్ అట్లా తగ్గించుకోవచ్చు, కొంచెం కారం తక్కువ తినేదంటే। ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పైన ఆయిల్ వేయకుండా జస్ట్ జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిటపట్లాడే వరకు। చూడండి, చిటపట్లాలు ఆడుతున్నప్పుడు మనం తీసి ఇది గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఎందక కొల్చుకున్న బౌల్ ఉంది కదా, దాంతోనే నేను ఆయిల్ అనేది వేసేసాను। ఒక కప్పు, 4 కప్పులకి ఒక కప్పు వేసాను ఆయిల్ కూడా। చూడండి, ఆయిల్ వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి। కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన 2 నిమిషాల తర్వాతకి మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఒట్టి మిరపకాయలు వేసుకోవాలన్నమాట। నూనె చల్లారిన తర్వాతకే వేసుకోవాలి, అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకే, వేడిపైన వేయకూడదు। ఇప్పుడు మనం కారం, ఉప్పు చూడండి, నేను కారం ఒక బౌల్ వేసాను, అలాగే హాఫ్ బౌల్ వరకు salt వేసాను, సరిపోతుందన్నమాట, పర్ఫెక్ట్గా ఇది। కావాలంటే 1 డే తర్వాతకి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు salt, అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలనుకుంటే। ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ వేసేసుకోవాలి, ఇవన్నీ కలవాలి। మనము ఇవన్నీ వేసే ముందు నూనె వేడిగా లేకుండా చూసుకోవాలన్నమాట, నూనె వేడిగా ఉంటే ఖరాబ్ అవుతుంది। ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ తురుము వేసేసుకోవాలి, అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట। చూడండి, మన మామిడికాయ తురుము రెడీ అయిపోయిందన్నమాట। మనం దీన్ని కొంచెం సేపు అలాగే వదిలేసి తర్వాతకి ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, 1 ఇయర్ ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, మా మామిడికాయ తురుము పచ్చడి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, తప్పకుండా ట్రై చేయండి। ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।